జైపాల్ రెడ్డి గారితో నాది సుమారు 30 సంవత్సరాలు పైబడిన అనుబంధం. 1999లో నేను మిర్యాలగూడలో ఒక చిన్న 6 మెగావాట్ ప్లాంట్ నేను స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఇనాగ్రేట్ చేసింది జైపాల్ రెడ్డి గారు. ఆయన అప్పటి కేంద్ర మంత్రికి కూడా రమ్మని మేమందరం కలిసి హెలికాప్టర్లో ఎక్కడి నుంచి వెళ్ళి ఆ ప్లాంట్ ఇనాగ్రేట్ చేశాం. ఆయన చేతుల మీదుగా నా మొట్టమొదటి ఆ ప్లాంట్ స్టార్ట్ అయింది. నా చిన్నతనం నుంచి కూడా అంటే సుమారు 78 ఆ టైంలో ఏ రోజు పేపర్ కూడా పేపర్ చదివితే ఆ జైపాల్ రెడ్డి గారు వెంకయ్యనాయుడు గారు వాళ్ళ కామెంట్స్ అసెంబ్లీలో అవి చదివి ఎప్పటికైనా జైపాల్ రెడ్డి గారిని కలవాలి అని ఒక ఉద్దేశంలో ఉండేవాడిని. ఆ తర్వాత ఒక 10-12 సంవత్సరాల తర్వాత ఆయన్ని ప్రత్యక్షంగా కలవగలగటం, అప్పటి నుంచి కూడా ఆయన్ని ఎప్పుడు అవకాశం దొరికినా సరే ఆయన్ని కలిసి కొన్ని గంటల పాటు ఆయనతో సంభాషించడం జరిగేది. ఆయన ఒక లివింగ్ ఎన్సైక్లోపీడియా. రాజకీయాల్లో అటువంటి మహాజ్ఞానిని నేను ఎప్పుడు చూడలేదు. చివరిగా మొన్న 3 నెలల క్రితం మేము విమానంలో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. అప్పుడు రాజుగారు నేను ఒక మంచి పుస్తకం ఒకటి రిలీజ్ చేశాను, ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అంటే లేదు నేనే నీకు పంపిస్తానని అన్నమాట ప్రకారం ఆయన ఆ మరుసటి రోజే ఒక మనిషిని ఇచ్చి నాకు ఆ పుస్తకం పంపించడం జరిగింది. పార్లమెంట్ సెషన్ అయిన తర్వాత పెద్ద ఆయనతో కూర్చుని ఎన్నో విషయాలు ఎన్నో మెలకువలు తెలుసుకోవాలి అని ఉద్దేశంలో నేనున్నాను. అటువంటి నాకు ఈరోజు ఉదయం టీవీ చూసిన వెంటనే నాకు పెద్ద షాక్ లాగా ఫీల్ అయ్యాను. ఇమీడియట్గా ఆయనకి చిట్ట చివరి రెస్పెక్ట్స్ పే చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నిసార్లు ఆయన పార్లమెంట్లో ఉంటే బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు ఎప్పుడు కూడా జైపాల్ రెడ్డి గారికి వచ్చేది. ఆయన చేయని పదవులు లేవు, కానీ నీతి నిజాయితీలకి నిజమైన మరో రూపం జైపాల్ రెడ్డి గారు. ఆయన స్మృతులు ఎప్పుడు ప్రజలందరిలో ఉండాలి. ఆయన ఒక ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు కాదు, ఈజ్ అన్ ఇంటర్నేషనల్ పొలిటీషియన్. అటువంటి మహానుభావుడు జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన బంధుమిత్రులందరికీ నా కండోలెన్సెస్ తెలియజేసుకుంటాను.